వెల్కమ్ బ్యాక్ టు మెమరీ క్యాప్స్. ఇప్పుడు మనం ఒక ఫ్యాంటసీ మూవీ అయిన అపోన్ ది మ్యాజిక్ రోడ్స్, ఈ మూవీ స్టార్టింగ్ లో పోయిన నిధిని కొనుగొనాలనే ఆశతో ఇద్దరు స్నేహితులు ఒక రహస్య ద్వీపానికి వెళ్తారు. అక్కడ వాళ్లకు అన్ని వైపులా నీరు మాత్రమే కనిపిస్తుంది, ఒక్క ప్రాణి కూడా అక్కడ నివసించడం లేదు. అప్పుడు వాళ్ళు అక్కడ ఒక పెద్ద బంధించబడి ఉన్న నీటి తిమింగలాన్ని చూస్తారు. ఒక సైనిక దళం అనేది అక్కడ ఉన్న తిమింగలాన్ని ఆ పరిస్థితిలో ఉంచారని తెలుసుకుంటారు. అంతేకాకుండా ఆ తిమింగలం అనేది దాని యొక్క క్రోధంతో అనేక వాడల్ని మింగేసిందని వాళ్ళు తెలుసుకుంటారు. వీళ్ళు చూస్తూ ఉండగా ఆ తిమింగలం అనేది తాను చేసిన పనులకు పశ్చాత్తాపానికి లోనై కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు ఆ ఇద్దరి స్నేహితులు దానిని ఏమాత్రం చూడలేక ఆ తిమింగలం వద్దకు ఎగురుకుంటూ వెళ్లి దాని యొక్క ముక్కు రంధ్రంలోకి ప్రవేశించి ఆ ముక్కు రంధ్రం లోపల కితకితలు పెట్టడానికి ట్రై చేస్తారు. దాంతో ఆ తిమింగలం అనేది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. దాంతో ఆ తిమింగలం చుట్టూ కట్టబడి ఉన్న గొలుసులు అనేవి దానంతటా అవే రిలీజ్ అవుతాయి. అప్పుడు ఆ తిమింగలం చాలా సంతోషించి ఆ ఇద్దరి స్నేహితులకు కలిపి చాలా ఖరీదైన ఒక ఉంగరాన్ని ఇస్తుంది. దాంతో అక్కడి స్నేహితులిద్దరూ చాలా సంతోషించి ఆ ఉంగరాన్ని ఇవ్వడం కోసం వాళ్ళ యొక్క రాజ్యానికి వెళ్తారు. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న కొంతమంది వ్యక్తులు వీళ్ళు రావడాన్ని గమనిస్తారు. అప్పుడు ఆ కొంతమంది ప్రజలు అక్కడ ఒక దొంగ చొరపడ్డాడని చెప్పి అందరినీ నిద్రలేపుతారు. అప్పుడు అక్కడి వాళ్ళందరూ అతను రాజ్యంలోకి రహస్యంగా చొరబడ్డాడని చెప్పి అతన్ను అరెస్ట్ చేస్తారు. ఆ రాజ్యంలో ఉన్న ఒక యువరాణికి జానంటే చాలా ఇష్టం. దాంతో ఆమె ఆ రాజ్యంలో రాజుకు ఒక పరీక్షను పెడుతుంది. ఆ పరీక్షతో ఆ రాజును అంతం చేయాలని అనుకుంటుంది. అప్పుడు ఆ యువరాణితో కలిసి జాన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిన పోల్ కూడా సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం జాన్ ను పరీక్షలు పెట్టడానికి తీసుకువస్తారు. అప్పుడు ఆ యువరాణి అన్ని పరీక్షలను అతను చాలా ఈజీగా ఎదుర్కొనేలా అన్ని పరీక్షలను సులభతరం చేస్తుంది. దాంతో జాన్ చాలా ఈజీగా అన్ని పరీక్షలలో కూడా పాస్ అవుతాడు. దాంతో అక్కడ ఉన్న యువరాజు చూసి దానిని సహించలేక వెంటనే అతను కూడా ఆ పరీక్షలలో పాల్గొనాలి అని అనుకుంటాడు. అతను మొదటి పరీక్షలోనే నిరాశ చెంది ఒక బెలూన్ లో పైకి ఎగిరిపోతాడు. దాంతో అక్కడ ఉన్న ప్రజలందరూ ఆ రాజు చాలా చెడ్డవాడని చెప్పి అతన్ని విమర్శించడం ప్రారంభిస్తారు. అదే సమయంలో ప్రజలందరూ జాను మాత్రమే వాళ్లకు కాబోయే రాజుగా ఉండాలని చెప్పి అక్కడి ప్రజలు కోరుకుంటారు. ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని స్టోరీలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేషన్ లో పెట్టుకోండి.